వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో కమ్యూనిటీ పోలీసు వ్యవస్థను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి మాస్కులు, విజిల్స్ అందించారు. గ్రామ ప్రజలు కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని, ప్రజలు వైరస్ బారిన పడకుండా చూడాలని, రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా ఉండేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరళ, మాజీ జడ్పీటీసీ వెంకట శేషయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ మంచి కారణం కోసం మీ అందరూ ముందుకు రావడం చాలా సంతోషం. అయితే దీనికి ఎందుకు మనం ముందుకు రావాలి, ముందుకు రావడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది చూసుకుంటే, మనము మొన్న ఎమ్మెల్యే గారు మనకి ప్రచారం కల్పించడానికి నిన్ననే కదా మీ ఊర్లోకి వచ్చింది, వినింటారు. రెండే రెండు మార్గాలు ఉన్నాయని. ఏంటి ఆ రెండు మార్గాలు? ఒకటి, జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం కాపాడుకోవడం, లేదా రెండు, నివారణ కాదు కరోనాకి బలైపోవడం, అంతేనా? ఇప్పుడు ఈ సమయంలో ఈ రెండు మూడు వారాల పాటు మనం ఖచ్చితంగా ఈ కదలికలు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడిగా ఉండకపోతే అందరం ఎవ్వరం కూడా మిగలం ఖచ్చితంగా. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేయాలి అనుకోకుండా మనము మన ఊరిని మన వాళ్ళని కాపాడుకుంటాము అని ముందుకు రావడం మీరందరూ కూడా నిజంగా చాలా సంతోషం. ముందు అనుకున్నాం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మాత్రం వస్తుంది అని. ఆ స్టేజ్ అయిపోయింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మనతో కలవడము, మనలో కొంతమందికి రావడము, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళకి వ్యాప్తి చెందడము, ఇవన్నీ కనపడవు. ఈ వ్యాధి లక్షణాలు మనకు తెలిసేదానికి 2 వారాలు పడద్ది. 2 వారాల దాకా ఎవరికి ఏమి ఆ జ్వరము, దగ్గు, జలుబు ఏం తెలవదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనలో కూడా ఎంతమందికి ఉంది ఏంది అనేది తెలియదు. ఇప్పటికైనా మనం కట్టడిగా ఉండకపోతే, ఇంట్లోంచి ఎవ్వరము బయటికి రాకుండా ఉంటే తప్పితే ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం బాధ్యత తీసుకొని చేయాలి. ఇంకా మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ చేస్తారు. ఇంతకుముందు చాలా చేస్తున్నాం మనం పొదుపు మహిళలుగా మీరు ఎన్నో విజయాలు సాధించున్నారు. అన్నిటికంటే పెద్దది ఇది అవుతుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ మనము కన్పూర్లో స్టార్ట్ చేస్తున్నాము, ఇంకా అందరూ కన్పూర్ మహిళల గురించి మాట్లాడుకునే పరిస్థితి రావాలి. అంటే మరణాన్ని మనము జయించినంత గొప్ప విజయం ఇది. కాబట్టి మీరు అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సమయం ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి చర్యలన్నీ తీసుకొని ఎవరు ఎక్కడికి వెళ్లకుండా, ఎందుకంటే బయటకు వెళ్ళిన ఏ వ్యక్తి అయినా కూడా, ఎవరి ద్వారానైనా కూడా ఈ వైరస్ని మోసుకొని వచ్చి ఊర్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళందరికీ పంచే పరిస్థితి. ఎవరు దేనికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా నిత్యావసరాలకు కూడా, అత్యవసరాలకు కూడా ఒకళ్ళే వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఇంట్లోనే ఉన్నాం కదా అని కూడా మనం చేతులు శుభ్రం చేసుకోకుండా అట్లా కూడా ఉండకూడదు. పూర్తిగా జాగ్రత్తలు పాటించాలి. ఇది మాత్రం జాగ్రత్తగా చేశాము అని అంటే అదేం చేయదు మనల్ని. ఇది చేయకపోతే మాత్రం మొత్తం ఒకళ్ళతో పోదు. ఇది అందరము కూడా కలిసి పోతాం. అంటే అందరం కలిసి ఒకే పడవలో పోతున్నట్టు అనమాట. ఉంటే అందరం ఉంటాం, లేదంటే అందరం పోతాం అన్నట్టు. అందరము దాన్ని బారిన పడతాం. కాబట్టి అందరూ ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. తెలియజేయడం కూడా ఇంకా ఎవరము దగ్గరికి వెళ్ళి అట్లా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు, ఏదున్నా కూడా ఆర్థికంగా ఎదగడం అనేటువంటిది మీకున్నటువంటి బాధ్యతల్లో ఒకటి అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోండి. అది ఒక్కటే కాదనేటువంటిది గుర్తుంచుకోండి. సంఘ బంధాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 10 మంది మనం ఒక కుటుంబం. ఏ సమస్య వచ్చినా మనందరం కలిసి పనిచేద్దాం, కష్టసుఖాల్లో పాలు పంచుకుందాం, ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందులు కలిగితే మనం అండగా నిలుద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి గ్రూపులు. కాబట్టి ఈరోజు ఆ అవకాశం, ఆ అవసరం మీకు ఏర్పడింది. కాబట్టి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నిబద్ధతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరందరూ కలిసి మీ 10 మంది గ్రూపులు, మీ 10 మంది గ్రూపులతో పాటు ఎవరన్నా పక్కన ఉన్నటువంటి ఎస్టీలు కానీ, లేదా పాపం గ్రూపులో సభ్యులు కానటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి కుటుంబాలను కూడా మీరు దరి చేర్చుకోండి. వాళ్ళని కూడా మీ గ్రూపుల్లో సభ్యులుగానే భావించి, అంటే గ్రూపులో సభ్యులుగా ఉండరు, ఒక్క ఈ సమయంలోనే ఈ కరోనా వైరస్ నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో వాళ్ళకు కూడా మీరు తెలియజెప్పి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి
ఇది ప్రబలకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది అనుకుంటున్నారు ఇది మనం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. ఇది అంటువ్యాధి. అంటువ్యాధిలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి అంటుకునేది, ఒకటి అంటించుకునేది. ఇది అంటించుకునేది కాదు, అంటుకునేది. మన ప్రమేయం లేకుండా, మన జోక్యం లేకుండా, మనకు సంబంధం లేకుండా మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా సరే కరోనా వైరస్ బారిన పడినటువంటి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదం. కాబట్టి దీనికి సంబంధించి రెండు మూడు ప్రధానమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వస్తే మీ 10 మందిలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులున్నా వాళ్ళ గురించి తెలియజెప్పడం. ఎక్కువ సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవడం, కడుక్కునేలాగా చేయడం, ఎక్కడా కూడా బయట తిరగకుండా, అంటే ఇంట్లో వ్యక్తులు బయటకు పోవడం, బయట వ్యక్తులు ఇంట్లోకి రావడం వల్ల కూడా ఈ ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి తెలియదు. మనం ముఖానికి మాస్క్ వేసుకుంటున్నాం లేదా బట్ట కట్టుకుంటున్నాం, ఆ తర్వాత మరలా దాన్ని తీసేస్తున్నాం. తీసివేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏ ప్రక్కనైతే మూతికి అడ్డం పెట్టుకున్నారో ఆ ప్రక్కనే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి వైరస్ ఏదన్నా ఉంటే దానికి వెలుపల బాగాన అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాసేపు దాని తర్వాత చేతికుడు తిప్పి మరలా కట్టుకోవడం, ఆ బయట కొంగు తిప్పి మరలా మూసుకోవడం చేస్తే బయట ఏదైతే మీకు నివారించుకోగలిగారో మళ్ళీ అది వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వీలైనంత వరకు మాస్కులు కట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే, మాస్క్ కట్టుకుంటే ఏ పక్క అయితే ఆ ప్రభావం ఉంటుందని మీరు అనుకున్నారు. ఎందుకంటే ఈరోజు మాస్క్ ఉంటే ఇదిగో ఈ తాళ్ళు ఉండేటువంటిది లోపల ఉంటుంది, కుట్టు ఉండేటువంటి బయట మామూలుగా కనపడుతుంది. కాబట్టి ఏ పక్క కట్టుకోవాలనేటువంటిది అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మాస్కులకు సంబంధించి కానీ లేదా కర్చీపులు చేతిగుడ్లు కట్టుకున్నా సరే ఒక పక్క మార్క్ చేసుకొని కట్టుకోవడం కానీ చేసుకునేటువంటిది మంచి పద్ధతి, సాంప్రదాయం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే సామాజిక పరంగా బయట నుంచి వ్యక్తులు రావడం, వాళ్ళు వచ్చి విజిల్స్ వేయడం, వాళ్ళు వచ్చి మామూలుగా సైరన్ మోగించడం, వాళ్ళు వచ్చి మీరు జాగ్రత్తగా ఉండడం, మనం ఆ కాసేపు మనం వెళ్ళడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా మన దారికి మనం కూర్చొని మాట్లాడడం. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు సెలవులు ఇస్తే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు, పార్టీలు చేసుకున్నారు, అందరూ కలిసి భోంచేశారు, విచ్చలవిడిగా తిరిగారు. ఈరోజు పాపం చనిపోతే వాళ్ళ శవాలని దగ్గరికి వెళ్ళడానికి మనిషికి నోచుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడికి వెళ్తే మాకెక్కడ సోకొద్దాం, మేము ఎక్కడ చనిపోతాం అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మనకు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ వల్ల ఏదన్నా గ్రామానికి సంబంధించి ఎవరికన్నా బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, వైద్యాన్ని గురించి నిర్ధారణ చేయించుకుంటున్నాం ఏం సోకింది అనేటువంటిది. కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ ఈరోజు చూస్తే కరోనా వైరస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం నియంత్రణలో ఉంది. కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి పోవాలి, వేరే వాళ్ళు ఇక్కడికి రావాలి అనేటువంటి ఆలోచన. చాలామంది ఎన్ని రోజులు అంటున్నారు కరోనా వైరస్కి అంత్యం ఎప్పుడు అంటే, వ్యాధి సోకినటువంటి చివరి వ్యక్తికి 14 రోజులు గడిచిపోతే ఇంకా వ్యాధి రానట్టు లెక్క, అప్పుడు దాకా వ్యాధి ప్రభావం ఉన్నట్టే లెక్క. అందుకని మనకి దానికి ముందుగా వ్యాక్సిన్ రాలేదు, వచ్చిన తర్వాత వైద్యము లేదు, నివారణ ఒక్కటే మార్గం. కాబట్టి ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా ఖచ్చితంగా 1 మీటర్కు తగ్గకుండా దూరంలో ఉంచుకోండి. 1 మీటర్ దూరంలో ఉండి ఎవరితోనే మాట్లాడండి. ఇంటికి ఏ వస్తువులు తెచ్చినా సరే ఆ వస్తువులకు సంబంధించినవి బయటే పారేయండి. ప్రతిసారి తప్పనిసరిగా ఏ వస్తువు తాకినా సరే శానిటైజర్లు ఉంటే శానిటైజర్లు వాడండి. శానిటైజర్ల కన్నా కూడా, ఎందుకంటే ఈరోజు వచ్చేటువంటి శానిటైజర్లు అంత నాణ్యత ప్రమాణాలతో కూడిన రావటం లేదు. డిమాండ్ పెరిగింది కాబట్టి ఏదో ఒక స్పిరిట్తో ఏదో ఒకటి పోసి చేయగడుకునేటువంటి దానికి ఏదో ఒకటి సెంటు కొట్టి తీసుకొచ్చి ఇస్తున్నారు. అటు కాకుండా సబ్బుతో చేతులు కడుక్కోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. కాబట్టి లిక్విడ్ సోప్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ లిక్విడ్ సోప్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు కనుక చేతులు శుభ్రపరచుకుంటూ ఉంటే అంతకన్నా ఉత్తమమైనటువంటిది ఏమీ లేదు. ప్రతి వస్తువు తాకిన తర్వాత ఇంట్లో పేపర్ చదువుకున్నారు పక్కన పెట్టారంటే చేయగడుకోండి, వంట చేయాలి అనుకుంటే చేయగడుకోండి, వంట చేసిన తర్వాత చేయగడుకోండి. మీకు ఏదైనా కూరగాయలు తెచ్చుకుంటే ఆ కూరగాయలను శుద్ధంగా ఉప్పుతో కడుక్కునే ముందు చేయగడుకోండి, కడుక్కున్న తర్వాత మళ్ళీ చేయగడుకోండి. ప్రతిదానికి చేయి కడుక్కోవడం అనేటువంటిది సబ్బుతో ప్రధానంగా ఈరోజు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వేరే పనే లేకుండా సోప్ దగ్గర పెట్టుకొని దాని ద్వారా చేయి కడుక్కోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. ఈ నియమ నిబంధనలు మీరు చేయడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం, వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది
మీరు మీ ఉన్నటువంటి కాలనీల్లో